మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడిని ఖండిస్తూ సాలూర్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం మేలుతుందని, దీనికి ఎవరు అడ్డొచ్చినా ఈ వైసీపీ ప్రభుత్వం వారిని లెక్క చేయడం లేదని ఆయన తెలిపారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు ఆర్పీ బంజుదేవ్ పలువురు పాల్గొని ధర్నా చేపట్టారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ఆర్పీ బంజుదేవ్ మాట్లాడుతూ, అనంతరం సాలూర్ నియోజకవర్గ టీడీపీ సభ్యులు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీఎం హోదాలో ఉండి కూడా ఇలాంటి ధరోణి చేయించడం ఎంతవరకు సబబు అని ఆమె అన్నారు. మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనమని సంధ్యారాణి అన్నారు. ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది. ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదు, మంత్రికలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, అడిగే ప్రతిపక్షం స్వేచ్ఛ లేదు. వాస్తవాలు మాట్లాడితే వాళ్ళు ఇళ్లపైకి వెళ్తున్నారు, కార్యాలయంపైకి వెళ్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే గతంలో ప్రవర్తించేవాడు గోండాజో, వాళ్ళ కార్యకర్తలు కూడా గోండాలుగా తయారయ్యారు, దోపిడీ దొంగలుగా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి జరిగేసరి కదా రాష్ట్ర ఆస్తులంతను దోచుకుంటూ దాచుకుంటూ రాత్రులు రాత్రులు మైన్స్ అంతను కొల్లగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఆఖరికి డ్రగ్స్ వ్యాపారం కూడా చేసి దిగజారే స్థితికి వచ్చింది. ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఉన్న వాస్తవాలు మాట్లాడితే ప్రతి ఒక్కరు నోరు మోస్తున్నారు. ప్రెస్గా వస్తే వాళ్ళు పత్రికా స్వేచ్ఛ లేకుండా వాళ్ళకి చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే ఈరోజు చూసాం కార్యాలయాలపై దండెత్తున్నారు, ఇళ్లపై దండెత్తున్నారు. ఏమిటి ప్రభుత్వం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కంప్లైంట్లే ఏమీ లేదు. ఈరోజు అన్ని చూసాం ఇప్పుడు టీవీల్లో, ఒక్క పోలీస్ కనబడ్డు, 200-300 మంది వచ్చి పార్టీ కార్యాలయానికి ఇళ్ళకెళ్తే ఒక్క పోలీస్ కూడా కనబడ్డు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతారు. ఇంత దౌర్జన్యం, ఇంత దిగజారిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. భారతదేశం అంతా ఒక ఎత్తు రాజకీయాలు జరుగుతుంటే ఇక్కడ ఒక గోండాని ఒక A1 A2 ముద్దాయిల్ని ఎంతో రాజకీయం జరుగుతుంది. వాళ్ళ గోండాయుజం ప్రభుత్వం నశించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఈ గోండాయుజం ప్రభుత్వం దిగే వరకు ఈ తెలుగుదేశం శ్రేణులు ఎవరు నిద్రపోరు, ఎవరు భయపడరు. ఇంతకంత ఎక్కువ దౌర్జన్యం చేసినా మరింత తిరగబడతారు తప్పించి ఎవరు భయపడే స్థాయిలో లేరని మీ ద్వారా మీకు ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈ గోండా ప్రభుత్వం అంతరించే వరకు, నాశనం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త నిద్రపోడని మీకు తెలియజేస్తున్నాం.